आंध्र प्रदेश प्रजलकु प्रश्न नर जगन प्रभुत्वं अने प्रश्न मिगिलिपोयिन परिस्थिति अंटे अप्पुलु देवडं अप्पुलकु वड्डीलु कट्टडं आ वड्डील पैन मल्ली वड्डीलु कट्टडं तेच्चिन अप्पुलु वड्डीलके सरिपोवडं एक्कड परिश्रमलु अभिवृद्धि तर्वात इटुक कूडा पेट्टिन परिस्थिति कनिपिंचलेदु एक्कड संक्षेम पथकालु अमलु चेस्तुन्नामनि चेप्पडं तप्पिंचि एक्कड एमी कावट्लेदु पूर्तिगा राष्ट्रान्नि अप्पुल कूपंलो नेट्टेसिंदि प्रभुत्वं अने విమర్శలైతే చాలా వస్తావులే అవును ఈ నాలుగు నరేణలో జగన్ సర్కార్ రాష్ట్రానికి ఏం చేసింది రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచేసింది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాల్సిన డబ్బును వడ్డీలు కట్టడానికి వాడింది అందుకే ఈ నాలుగు నరేణలో అప్పులపై అసలు వడ్డీ చెల్లింపులు రెట్టింపవగా అదే స్థాయిలో మూలధన వ్యయం తగ్గుతూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు 100% సొమ్ము రాష్ట్రమే భరించాలి కేంద్ర ప్రభుత్వ పథకాలేతే 50 నుంచి 90% ఖర్చు కేంద్రం భరిస్తుంది మిగిలింది మాత్రమే రాష్ట్రం భరించాలి కానీ దాన్ని అందిపుచ్చుకోవడంలో జగన్ దారుణంగా విఫలమయ్యారు అప్పులపై కట్టే వాయిదాలు కూడా ఈ 4.5 ఏళ్లలో రెండింతలు పెరిగాయి చెల్లిస్తుంది మూలధన వ్యయం మాత్రం తగ్గిపోతుంది ఎప్పుడే ఏ రాష్ట్రానికైనా మూలధన వ్యయం పెరిగితే ఆ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బాగున్నట్టుగా ఇండికేషన్స్ ఉంటాయి ఇండెక్స్ కూడా అలా ఉంటుంది కానీ మూలధన వ్యయం తగ్గిపోవటం అప్పులు పెరగటం వడ్డీలు చెల్లించాల్సిన అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలు కూడా డబుల్ కావటం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది అనేందుకు చక్కటి నిదర్శనంగా చెప్పవచ్చు చివరికి పవన్ నిన్న ఎఫ్ఆర్బిఎం కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ఏడాది 2023-24 ఆర్థిక సంవత్సరానికి 30,500 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పటికి అదనంగా మరో 14,000 కోట్ల రూపాయలు ఈ 7 నెలల్లో తీసుకొచ్చారు అంటే 44,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఇది కాకుండా కార్పొరేషన్ల ద్వారా మరో 23,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అంటే 7 నెలల్లో 67,500 కోట్ల రూపాయలు అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో రికార్డు సృష్టించింది దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే చెల్లించాల్సిన అంటే ఆ తీసుకొచ్చిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలు కూడా 2018-19 ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి మధ్య డబుల్ అయిపోయింది ఎప్పుడైతే తీసుకు అప్పులు డబుల్ కావటం అదే విధంగా చెల్లించాల్సిన వడ్డీ కూడా డబుల్ కావటంతో మూలధన వ్యయం తగ్గిపోతూ వస్తుంది దీనివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు రాష్ట్రంలో పరిశ్రమలు గాని అభివృద్ధి కార్యక్రమాలకు గాని నిధులు వెచ్చించలేని దుస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేరుకుంది దీంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి ఎప్పుడైనా సరే సమపాళ్ళలో జరిగితేనే ఆ రాష్ట్రంలోనే మూలధన వ్యయంతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది అనేది ఆర్థికవేత్తలు చెబుతూ ఉంటారు కానీ ఇవి రెండు కూడా ఈ రెండింటిలో కూడా అభివృద్ధి తగ్గిపోయి సంక్షేమం మీద నిధులు వెచ్చించడంతో ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందనే చెప్పవచ్చు 10వ తేదీ వచ్చినప్పటికీ ఈ రోజు 11వ తేదీ 10వ తేదీ సాయంత్రానికి గాని సాయంత్రానికి మాత్రమే కొంతమందికి పెన్షన్లు పడ్డాయి అంటే 5,500 కోట్ల రూపాయల ఉద్యోగుల జీతాలకు పెన్షన్లకు అవసరమైతే నిన్న సాయంత్రం వరకు కూడా 3,500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారు 2,000 కోట్ల రూపాయలు 10 రోజుల నుంచి ఖజానాలో అడ్జస్ట్ కాక రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అల్లాడుతుంది రాత్రికి ఎట్టకేలకు కూడా ఖజానాలో డబ్బులు చేరటంతో కొంతమందికి పెన్షన్లు ఇవ్వగలిగారు చివరికి ఎఫ్ఆర్బిఎం కింద నిన్న 450 కోట్ల రూపాయలు అంటే ఖజా ఆ రాష్ట్ర 450 కోట్ల రూపాయలు అయితే మనకు చూస్తే పెద్ద అమౌంట్ అయి ఉండొచ్చేమో కానీ రాష్ట్ర ప్రభుత్వ 2,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 450 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద నిన్న బాండ్లు వేలం వేశారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చు అడుగు బొడుగు చిల్లరా అని మనం అంటాం అటువంటి పరిస్థితిలో 450 కోట్ల రూపాయలను తీసుకు వచ్చి వేలం వేశారంటే ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు అప్పులు అదేవిధంగా తీసుకొచ్చిన అప్పుల మీద వడ్డీల చెల్లింపు కూడా డబుల్ గా మారటంతో రాష్ట్ర భవిష్యత్తులో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితితో పాటు రోజువారీ ఖర్చులు కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు పవన్